కార్తీక పూర్ణమి వేళ ఆ విశ్వేశ్వరుడి దర్శనంతో మనమంతా పొలకించాం. ఈ కార్తీక పూర్ణిమ శుభవేళ యోగి పుంగవుల ఆశీర్వచనం కూడా తీసుకోవటం పరిపాటి కాబట్టి ఉడిపి పెజావర్ మఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థస్వామి వారిని అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి ఆశీస్సుల అనంతరం మనం లింగోద్భవం, సప్తహారతులు వంటి కార్యక్రమాలను వీక్షిద్దాం. పాశధరం దివ్యార్భకాకృతిం శిఖాబంధత్రయోపేతం భైష్మీమధ్వకరార్చితం హరే భవహరే తేంఘ్రౌ భక్తిర్ముక్తిప్రదాస్తు మే వైరాగ్య భాగ్యం వితర హర గౌరీ మనోహర. ఈరోజు కార్తీక పూర్ణిమ పవిత్ర దివసం. ఇలాంటి పవిత్ర దివసంలో మనమందరూ ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం చూసినాము, అలాంటి కోటి దీపోత్సవం చేస్తున్నాము. అందరికీ కూడా కావలసినది మన జీవితంలో సుఖ సంతోషాలు. ఈరోజు డబ్బులు ఇస్తే దొరకలేని వస్తువులు లేవు. టీవీ కావాలా, కారు కావాలా, ఇంటి కావాలా, డబ్బులు ఇస్తే లభిస్తుంది. కానీ ఈ అందరికీ కావలసిన సుఖ సంతోషాలు డబ్బులు ఇస్తే లభిస్తుందా? ఎక్కడైనా మీరు చూసారా ఇక్కడ సుఖ సంతోషాలు అమ్మబడును అని బోర్డులు చూసారా? లేవు. అది భగవంతుని యొక్క అనుగ్రహంతో లభించాలా. అందుకోసం ఇప్పుడు అందరూ మనం ఇక్కడ భగవంతుని యొక్క పూజను చూశాము, కోటి దీపార్చనలు చేస్తున్నాము. ఇలాగే అందరూ మన మన ఇంటిలో రోజు కూడా ఆ భగవంతుని యొక్క పూజను చేయాలా. భగవంతుని అనుగ్రహం ఉందంటే మన జీవితంలో అన్ని కష్టాలు దూరపడిపోతాయి, కావలసిన ఆ సుఖ సంతోషాలు లభిస్తున్నాయి. అలాంటి ఒక పెద్ద ఉత్సవంలో మనము అందరూ కూడా భాగవహిస్తున్నాము. ఇలాంటి ఒక ఉత్సవాన్ని మనకు చూపించిన భక్తి టీవీ మన నరేంద్ర చౌదరి గారి జీవితంలో సుఖ సంతోషాలు లభించాలా, వారి యొక్క మార్గదర్శనంతో అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలా, అలాంటి అనుగ్రహం అందరికీ లభించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అందరికీ భగవంతుని అనుగ్రహం లభించినది. కృష్ణ అర్పణమస్తు.